బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు? నేను కూడా చాలా ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను సింగల్ సీవింగ్ మిషన్ డెమో చూపించబోతున్నానండి. నిన్నైతే నేను అన్బాక్సింగ్ చూపించాను, ఈరోజు డెమో చూపిస్తున్నాను. అంతేకాకుండా చాలామంది ఏంటంటే ఈ సింగల్ సీవింగ్ మిషన్ ప్రైస్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మిషన్ చూపిస్తూ కూడా నేను నిన్న ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కదా, ఈ మిషన్ తీసుకోవడంలో చిన్న మ్యాజిక్ జరిగిందని, అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ డెమో కూడా మీరు క్లియర్గా చూసినట్టయితే మీరు అసలు మేనేజ్ చేయగలరా లేదా, అసలు తీసుకోవచ్చా లేదా అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం మిషన్ రివ్యూ అయితే అంటే డెమో అయితే చూసేద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ ఒక శారీ చూపించాలి. సో ఈ శారీ వచ్చేసి నేను ఎన్పివి లక్ష్మి ట్రెండ్స్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది, రీసెంట్ మోడల్స్లో చాలామంది చూసే ఉంటారు. సో ఇది కట్ వర్క్ మిర్రర్ వర్క్ శారీ అనమాట, కట్ వర్క్ వస్తుంది మిర్రర్. సో ఈ శారీ ఏంటంటే ఎప్పుడన్నా ఫ్యాన్సీగా బాగుంటుందన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్తో వస్తుందండి. ఈ ఫ్లోరల్ డిజైన్ విత్ ఏంటంటే కట్ వర్క్. యాక్చువల్గా నేను అయితే బేబీ పింక్ చాలా వరకు ప్రిఫర్ చేయను, కానీ అది బేబీ పింక్ కాదులేండి, లైట్ కొంచెం పీచ్ కలర్లో ఉంటుంది, మీకు కెమెరాలలో కనిపించవచ్చు. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. బాగుందేమో, బాగుంటే కనుక చూసేయండి, నచ్చితే మీరు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ అన్నీ ఇచ్చాను చూడండి. డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ అన్ని ఇచ్చాక లాస్ట్లో మన సింగర్ సీవింగ్ మిషన్ లింక్ కూడా ఇచ్చాను, మీరు ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలని అనుకుంటే ఆ లింక్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇది చూపించేస్తాను మీ అందరికీ, మన డెమో కూడా చూసేద్దాం తర్వాత. శారీ అయితే ఫస్ట్ మనకి ఇలా స్టార్ట్ అవుతుందండి, పళ్ళు నుంచి ఇది కట్టు చెంగు నుంచి ఇలా ఉంటుంది. పైన ఎటువంటి మీకు కట్ వర్క్ ఇవ్వలేదు. కింద కూడా ఏంటంటే కట్ వర్క్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఏం లేదు, కానీ తర్వాత నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ కట్ వర్క్ అనేది. ఇది కంప్లీట్గా మిర్రర్ ఎంబ్రాయిడరీ అనమాట, జరీ తోటి మిర్రర్ ఎంబ్రాయిడరీ. ఎప్పుడైనా మనం బయటకి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. శారీ కూడా చూసారు కదా, మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి జార్జెట్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే ఇంకా స్మూత్గా కూడా ఉంది. ఫ్యాబ్రిక్ పేరు అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మేబీ ఇది జార్జెట్ అనుకుంటున్నాను నేను. ఇదేంటంటే మనకి ఇక్కడ నుంచి మిర్రర్ వర్క్ చూసినట్టయితే పైన కూడా చిన్న వర్క్ ఇలా వస్తుంది అనమాట. ఓవరాల్గా శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇలా కనిపిస్తుంది మీకు మిర్రర్ వర్క్ అనేది. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ పైన నుంచి మళ్ళీ మనకి ఇక్కడ కట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇలా ఒక వన్ సైడ్ వేసుకుంటాం కదా, ఇలా వేసుకున్నా సరే నీట్గా కనిపించేలాగా ఇలా కట్ వర్క్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇలా చాలా బాగుందండి, ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ కింద ఏంటంటే సేమ్ కట్ వర్క్, తర్వాత పళ్ళుకి కూడా ఇదే కట్ వర్క్ వస్తుంది అనమాట ఈ కార్నర్స్లో. శారీ అయితే నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంటంటే కిడ్స్ వేర్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి ఇంకా మంచి క్వాలిటీతో ఉన్న ఫ్యాబ్రిక్స్ కానీ మొత్తం ఐటమ్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఏదైనా ఫోటో తీసుకుని అడిగినా సరే వాళ్ళు పర్టికులర్గా సేమ్ కావాలని మీకు డెలివర్ చేస్తారనమాట. గ్రూప్స్లో జాయిన్ అయ్యి గ్రూప్స్లో నెంబర్స్ అన్ని కాపీ చేసేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు అలా చేయొద్దు, అలా చేస్తే కనుక ఫస్ట్ అయితే అది కూడా మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అండి, మీకు అది తెలుసో లేదో. అది మాత్రం వాళ్ళు పక్కాగా చేస్తారనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అది ఎక్కువ అయిపోయింది ఫ్రాడ్. ఎవరైనా ఒకవేళ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు మీ నెంబర్ తీసుకుని అన్నోన్ పర్సన్ మీకు మెసేజ్ చేసినా సరే ఫస్ట్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోండి, ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి. ఈ గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు పర్టికులర్గా చెప్తానండి ఎవరు అలా చేయొద్దు, ఎందుకంటే బిజినెస్ అంటే స్మాల్ బిజినెస్ అంటే అందులో మనకి మిగిలిపోయేది లక్షల్లోని వేలల్లో కూడా ఉండదు, వందల్లోనే ఉంటుంది. అది కూడా ఎంతో కష్టపడితే కానీ రాదు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కానీ ఎప్పుడు కూడా ఫ్రాడ్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. సో ఇదండి ఓవరాల్గా శారీ. ఈ శారీకి కాంబినేషన్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట, ఇలాగా గ్రీన్ కలర్లో వచ్చింది ఇది. ఈ గ్రీన్ ఏంటంటే గ్రీన్ ఇంకా బ్లూ మల్టీ కలర్ షేడ్ తోటి శాటిన్ బ్లౌజ్ లాగా వచ్చింది ఇది. ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది. పర్టికులర్గా నెక్కి ఏమీ వర్క్ ఇవ్వలేదు, మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా ఇచ్చేసారనమాట వర్క్. మనం మామూలుగా ఎంబ్రాయిడరీ ఏం చేయించుకోకపోయినా, వర్క్ ఏం చేయించుకోకపోయినా పైపింగ్ వేసి జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్ ఓవర్ ఇలా బూటీస్ లాగా మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చేసింది. చాలా బాగుందండి, నాకైతే శారీ చాలా బాగా అనిపించింది. ఇది కట్టుకుని కూడా చూపిస్తాను, బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఇప్పుడే చూసేయండి. సో ఇది కట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఎలా ఉందో. అండ్ వాళ్ళ కలెక్షన్ నచ్చితే కనుక ఇంకా మంచి శారీస్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు, అవి కూడా చూడొచ్చు. నేను సైడ్లో పెడుతున్నాను కదా, అవి కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా శారీ కట్టుకొని చూసేసి తర్వాత మనం డెమోలోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఈ సింగర్ సేవింగ్ మిషన్ నేను వచ్చేసి ఫ్యాషన్ మేట్ తీసుకున్నానండి. ఇక్కడ మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా ఈ మిషన్ తీసుకోవడంలో కొంచెం చిన్న మ్యాజిక్ జరిగిందని. అదేంటంటే ఆన్లైన్లో మనం ఏదైనా ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మనం అనుకున్నదే వస్తుంది కానీ లేదంటే ఒకవేళ డ్యామేజ్ అయినా వస్తుంది కానీ అంతకంటే బెటర్ది అయితే రాదు. కానీ నేను ఈ మిషన్ విషయంలో చేసింది ఏంటంటే నేను 333 ఆర్డర్ చేశాను, కాకపోతే వాళ్ళు నాకు 3342 డెలివరీ చేశారనమాట. అంటే 3342 నేను ఎందుకు ఆర్డర్ చేసుకోలేదంటే ప్రైస్ కొంచెం 1000 రూపీస్ ఎక్కువ ఉంది. నాకైతే ఇది సరిపోతుందిలే, మరీ ఇంకా నేను కొనడం ఎందుకని చెప్పేసి ఆలోచించి 3333 మాత్రమే ఆర్డర్ చేశాను. అయితే దాంట్లో దీంట్లో చిన్న చిన్న మేబీ స్టిచెస్ వేరియేషన్ అయితే ఉంటుంది కానీ ఇంకేం ఉండదు అనమాట. ఇంకా అందుకని నేను 3333 సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఫైనల్గా ఏమైందంటే నేను వాళ్ళు డెలివరీ ఫస్ట్ టైం డెలివరీ చేసినప్పుడు ఒక ఈ దీని ప్లేస్లో ఒక గాజు బాటిల్ వచ్చింది. నేనేం చేశానంటే గ్లాస్ బాటిల్ని మళ్ళీ రిటర్న్ చేశాను, నా అమౌంట్ తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే 3342 డెలివరీ చేశారనమాట. సో ఇది నేను అనుకున్నది ఒకటైతే వాళ్ళు నాకు ఇంకా బెటర్ మిషనే పంపించారు. సో ఎనీవే ఇది నాకు ఒక లక్ అనుకుందాం అంతే. ఇక్కడైతే మీరు మిషన్ చూడొచ్చు, మనం ఉషాకి దీనికి కంపారిజనే లేదండి, ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి మిషన్ బాడీ బిల్డింగ్లో కానీ లేదంటే వీల్స్లో కానీ స్టిచెస్ సెలెక్షన్స్లో కానీ అన్నీ కొంచెం చాలా వరకు డిఫరెన్స్ ఉంది. ఎటొచ్చి మనకి చిన్న చిన్నవి అయితే కొద్ది కామన్గా అనిపిస్తాయి, బటన్ హోల్ కానీ లేదంటే మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎట్ ఏ టైం స్టిచ్ వేస్తాం కదా అది అయితే నార్మల్గానే అనిపించింది నాకు. కాకపోతే మిషన్ విషయంలో ఏమైందంటే ఎంత ఫోర్స్తో స్టిచ్ చేస్తున్నా సౌండ్ అయితే చాలా తక్కువ వస్తుందండి, బాగా గట్టిగా సౌండ్ అవటం కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. సో మిషన్ అయితే కంప్లీట్గా చూసుకుంటే ఇలా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎటువంటి టేబుల్ మీద పెట్టాను, ఇది ఒక స్టడీ టేబుల్. యాక్చువల్గా అయితే అది ఎక్కువ బరువును కూడా మొయ్యదు, స్టడీ టేబుల్ మీ అందరికీ తెలిసిందే. కానీ దాంట్లో కూడా దాని మీద కూడా ఎటువంటి వైబ్రేషన్ లేకుండా చాలా బాగా స్టేబుల్గా ఉందన్నమాట మిషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసి ఒక 3 నీడిల్స్ ఇస్తారనమాట, మామూలుగా ప్యాక్తో 3 నీడిల్స్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇవి మనకి జిగ్జాగ్ ఫుట్ అని చెప్పేసి, జిప్పర్ ఫుట్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఇస్తారు. తర్వాత బటన్ హోల్దని మనం ఏంటంటే బ్లౌజ్కి పైపింగ్లు అవి వేసుకోవడానికి సపరేట్గా ఫుట్స్ కొనక్కర్లేదు. లాస్ట్ టైం నేను ఉషా జనం చూపించినప్పుడు చాలామంది నేను తీసుకున్న ఫుట్స్ తీసుకున్నారు, మొత్తం అన్నీ నియర్లీ చాలా ఫుట్స్ వస్తాయి అవి అన్ని రకాలకి. అయితే అది కూడా మీకు యూజ్ అవుతుంది, అవి కూడా దీనికి ఫిట్ అవుతాయి, ఎవరు ఇబ్బంది పడాల్సింది భయపడాల్సింది ఏం లేదు. సేమ్ ఆ ఫుట్స్ దీనికి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే మనం బ్రష్ క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే థ్రెడ్స్ ఏమైనా తీసుకోవడానికి అలా ఇచ్చారు. బాబిన్స్ అయితే 3 ప్రొవైడ్ చేశారు, ప్లాస్టిక్ బాబిన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది థ్రెడ్ స్పూల్కి పెట్టుకోవడానికి బయటకు రాకుండా ప్లాస్టిక్ ఇచ్చారు. మొత్తం అంతా ఇంతేనండి, దీనికి మించి వాళ్ళు ఇచ్చే టూల్స్ అన్నీ ఏముండవు, ఓన్లీ ఇవే వస్తాయి అన్నమాట బాబిన్ దగ్గర అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ థ్రెడ్స్ బయటకు రాకుండా వాటికి బయట అదే ఈ వైట్ కలర్వి పెట్టడానికి ఇలా వస్తాయి అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ సింగర్ సీవింగ్ మిషన్లో ఇక్కడ పైన ఒక థ్రెడ్ ఇంకొక సైడ్ కూడా ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే థ్రెడ్ బయటికి రాకుండా వైట్ దాలా పెట్టాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మీరు ఇంకొక థ్రెడ్ స్పూల్ పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం ఒకవేళ బాబిన్ ఎక్కించాలి అని అంటే కనుక దాని ప్రాసెస్ అంతా కూడా మనకి వాళ్లే క్లియర్గా దాని మీదే ప్రింటెడ్ వచ్చేసింది అన్నమాట. కాబట్టి మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం ఈజీగానే పెట్టేసుకోవచ్చు. బాబిన్లో థ్రెడ్ వేయటం కానీ మనకి డెమో అయితే అక్కర్లేదండి, ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఎలక్ట్రికల్ సేవింగ్ మిషను. ఒకవేళ ఎలక్ట్రికల్ సేవింగ్ మిషన్ అవసరం అలవాటు లేదు అనే వాళ్ళకి మాత్రం డెమో తీసుకోండి. కాకపోతే నేను మిషన్ కొన్నప్పుడు అమెజాన్లో వాళ్ళు డెమోకి అయితే రాలేదు, అట్లీస్ట్ డెమోకి రానా అని కూడా కాల్ చేయలేదన్నమాట. సో కాబట్టి డెమో ఏమైనా బయట నుంచి అప్లై చేసుకోవాలా లేదంటే అక్కడే అప్లై చేయాలనేది నాకైతే తెలీదు. నేను కూడా పెద్ద ఏం పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఫస్ట్ అయితే నేను బాబిన్లో థ్రెడ్ వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసినట్టయితే బాబిన్కి ఇటువైపు తిప్పి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఉషా జనంలో అయితే సైడ్లో వీల్ లాగాలి బయటికి, దీనిలో లాక్కర్లేదు. అన్నిటికీ కింద ఉంటే బాబిన్ దీనికి ఏంటంటే మనం స్టిచ్ వేసే నీడిల్ కిందే ఉందన్నమాట. ఈ బాబిన్ సెక్షన్ కూడా నాకు బాగా నచ్చిందండి, మనకి థ్రెడ్ అయిపోయిందో లేదో క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి కత్తిర అవసరం లేకుండా ఎక్కడికక్కడ వీళ్ళు కటర్స్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి ఇలా లోపల నుంచి పెట్టాలి థ్రెడ్ దీన్ని. లోపల నుంచి పెట్టాక మనకి ప్రత్యేకంగా మనం ఒక సిజర్ మెయింటైన్ చేయాల్సిన పని అయితే లేదు.
ఇక్కడే కటర్స్ ఉన్నాయి. ఒకవేళ కుట్టుకున్నది కట్ చేసుకోవడానికైనా మిషన్కి కటర్ ఉంటుంది. బాబిల్లో థ్రెడ్ చూసారా, ఇప్పుడు నేను పెడుతున్నాను. నేను పెట్టే వే మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇందులోంచి వెళ్ళాలి. ఇందులోంచి వెళ్ళాక మనకి ఈ పక్కన బ్లాక్ కలర్ది రింగ్ ఉంది చూసారా, అటు నుంచి ఇలా కిందికి రావాలన్నమాట. ఇప్పుడు ఇటు నుంచి ఇలా తీసుకొచ్చినప్పుడు మీరు చూడొచ్చు, గమనించండి, బాగా కింద కట్టర్ ఉంది. కొంచెం గట్టిగా లాగినట్టయితే ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది కట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది, ఇదే కట్టర్. నెక్స్ట్ ఏంటంటే సైడ్లో కూడా ఇంకొక కట్టర్ ఇచ్చారండి. అంటే ఎప్పుడైనా మనం స్టిచ్ వేసుకుంటాం కదా క్లాత్కి, దానికి కూడా ప్రత్యేకంగా మనం సిజర్ వాడక్కర్లేదు, ఆ కట్టర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అంటే మనకు మొత్తం ఈజీ మెథడ్ అన్నమాట. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికి మనం ప్రత్యేకంగా తిప్పలు పడాల్సిన పని లేదు. కొంతమంది అయితే పాపం కొంతమంది సైట్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు థ్రెడ్లో నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికి కానీ నైట్ టైం కానీ. అదేం ఇబ్బంది ఉండదండి, ఇది ఆటోమేటిక్గా థ్రెడ్ని తీసేసుకుంటుంది అన్నమాట. ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పాలి ఈ మిషన్లో. లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చాలామంది లైట్ ఉందా అని అడుగుతున్నారు, లైట్ ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇది మాత్రం మీరు క్లియర్గా చూడండి, కొత్తగా మిషన్ తీసుకుంటే కనుక థ్రెడ్ ఎలాగా ఎక్కించాలి అనేది చాలా ఈజీగానే ఉంటుంది. అసలు అంటే ఆల్రెడీ మిషన్ యూజ్ చేసిన వాళ్ళకి ఈజీగా అనుకోండి, నేనైతే యూజ్ చేశాను కాబట్టి నాకు ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాం కదా, తర్వాత దీనిలోకి రావాలన్నమాట. ఆ చిన్న నీడిల్ పిన్ ఉంది చూసారా, ఆ పిన్లోకి రావాలి. మనకు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, నెంబర్ 1 నెంబర్ 2 అని స్టెప్స్ వైజ్గా కూడా ఇచ్చేశారు. మీకు డెమో కూడా అక్కర్లేదన్నమాట. ఇక్కడ నెంబర్ 1, ఇక్కడ నెంబర్ 2, నెంబర్ 3 ఎక్కడ ఉందో చూడండి. సో నెంబర్ 3 ఇలా వెళ్ళాలి, నెంబర్ 4 ఇలా కింద నుంచి టర్న్ అవ్వాలి. ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, ఇలా టర్న్ అయ్యాక నెంబర్ 4, తర్వాత నెంబర్ 5కి అయితే ఈ వే నుంచి ఇటువైపు నుంచి ఇలా రావాలి థ్రెడ్ అనేది. సో దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఎవరికి డెమో అయితే అక్కర్లేదు, మిషన్ మీదే అన్నీ మనకు క్లియర్గా ఉంటాయి. తర్వాత నెంబర్ 6 చూడండి, ఇక్కడ కింద నుంచి కూడా లోపలికి పెట్టమని ఉంది థ్రెడ్ని. లోపలికి పెట్టాక నెంబర్ 7 ఏంటంటే ఆటోమేటిక్గా నీడిల్ అనేది థ్రెడ్ని తీసుకుంటుంది. అదే ఎలాగో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనం కిందకి ఇలాగా థ్రెడ్ తీసుకున్నాక సైడ్లో మనకి నీడిల్ ఎక్కించడానికి ఒక టూల్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆ టూల్ ఏంటంటే మీరు సైడ్ నుంచి ఇలా దీన్ని ప్రెస్ చేయొచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇలా కిందకి ప్రెస్ చేయండి, ఇలా వస్తుందన్నమాట. ఈజీగానే వస్తుంది థ్రెడ్ నీడిల్ దగ్గరకు వచ్చింది చూసారా, అది అలా గట్టిగా ప్రెస్ చేసేసరికి ఆటోమేటిక్గా నీడిల్ దగ్గరికి వస్తుంది. అది అలా నీడిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ థ్రెడ్ని ఈ హుక్లో పెట్టాలన్నమాట. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది. థ్రెడ్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా హుక్లో పెట్టండి, తర్వాత ఎదురుగా పెట్టి ఈ పిన్ దగ్గర ఒకసారి కిందకి ప్రెస్ చేశాక అప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లోపలికి పెట్టండి, ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది లోపలికి తీసేసుకుంటుంది అన్నమాట. చాలా చాలా ఈజీగా, అసలు కష్టమే ఉండదండి. ఇవి దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అసలు స్పెట్స్ అవసరం లేకుండా కూడా మనం నీడిల్ అనేది థ్రెడ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా చాలా ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కట్టర్ కావాలి అనుకుంటే కట్ చేసుకోండి. సైడ్లో కూడా ఇంకొక కట్టర్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, అది ఇదన్నమాట. సో చూడండి, ఇది ఇలా పెట్టి లానగానే ఆటోమేటిక్గా మనకి కట్టర్ అనేది చాలా ఈజీగా పనిచేస్తుంది అన్నమాట. సింపుల్, చూసారు కదా ఈజీగా కట్ అయింది. మిషన్ అయితే ఈజీ అండి, స్టిచ్చింగ్ కూడా నాకు బాగా అనిపించింది, చాలా స్మూత్గా రన్ అవుతుంది. పైగా ఏంటంటే మనకి బాబిల్లో థ్రెడ్ అయిపోవటం కూడా బాగా తెలుస్తుంది, అంటే ఎదురుగా ఉంటుంది. అది కూడా పైన మనకి గ్లాస్ లాంటిది ఇచ్చారు కాబట్టి థ్రెడ్ అయిపోవటం కూడా ఈజీగా తెలుస్తుంది మనకి. తర్వాత ఫుడ్స్ మార్చుకోవటం కూడా చాలా ఈజీ. ఇంకేదైనా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మిషన్ గురించి ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెమో అయితే ఇంతేనండి, వాళ్ళు వచ్చినా మీకు ఇదే క్లియర్గా చెప్తారు, ఎందుకంటే అంతకు మించి ఏమి ఉండదు మీకు అక్కడ తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు ఏమైనా ఇంట్లోనే ట్రయల్ వేయాలి అని అనుకుంటే ఇక్కడున్న వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా మీరే అటు ఇటు మారుస్తూ స్టిచ్ వేసుకోవటం నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ 2-3 సార్లు మనకు థ్రెడ్ తెగిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ స్టిచెస్ లెంత్ ఉంది కదా, అంటే ఎంత దూరంలో ఉండాలి స్టిచెస్ అనేది ఇక్కడ లెంత్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద వచ్చేసి మనకి ఈ వీల్, కింద వీల్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ మోడల్స్ అన్నమాట. సో నెంబర్ నేను చూసాక ఇక్కడికి పెట్టాను 2లో. తర్వాత ఇక్కడ ఏ మోడల్లో కావాలో మీరు ఆ మోడల్లో చూసుకోవచ్చు. నార్మల్గా స్టిచ్ అనుకోండి, ఇది ఉంది చూసారా, ఇవి నార్మల్ స్టిచెస్ అన్నమాట.
నార్మల్గానే 3 టైప్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయి. నార్మల్ స్టిచ్లోనే 3 టైప్ ఆఫ్ స్టిచెస్ ఉన్నాయి. తర్వాత జిగ్జాగ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ స్టిచింగ్ స్టైల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సింపుల్ ఎంబ్రాయిడరీస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది కార్నర్స్లో కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే అది కూడా మీకు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అన్నమాట డిజైన్ అంతా కూడా. సో మిషన్ అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇదండి, చాలా చాలా నచ్చింది నాకైతే, చాలా ఈజీ టు యూజ్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకి ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ మిషన్ అయితే బెస్ట్ నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు నార్మల్గా బిగినర్స్కి. నాకు ఇప్పుడు నేను అప్పుడప్పుడు కుడతాను, నాలాంటి దానికి ఇది నియర్లీ 6 to 7 ఇయర్స్ వచ్చేస్తుందంటే బిగినర్స్కి అయితే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మరీ అంత హెవీగా ఏమీ మనం కుట్టేయము, చాలా బాగుంటుంది. ఒకవేళ టైలరింగ్ షాప్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే హెవీ బాడీ బిల్డ్ అన్నమాట ఇదంతా కూడా, కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది కుట్టేటప్పుడు దీని సౌండ్ కూడా మీరు చూడొచ్చు, పెద్దగా సౌండ్ ఏం లేదండి, చాలా చాలా ఫాస్ట్గానే కుట్టింది. నెక్స్ట్ ఏంటంటే సౌండ్ చాలా తక్కువ వచ్చింది, మీరే చూడండి. సో సౌండ్ చాలా తక్కువ అనమాట. ఇదండి మిషన్ డెమో, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఇచ్చానండి. ఫస్ట్ ఇచ్చిన లింక్స్ అన్నీ కూడా నేను ఇందాక చూపించిన శారీవి, తర్వాత లాస్ట్లో ఇచ్చాను సింగర్ సివి మిషన్ లింక్ అని. అది మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా అమెజాన్ పేజ్లోకి వెళ్తారు, అక్కడ మీరు చూడొచ్చు. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మీ అందరినీ మళ్ళీ మీట్ అవుతాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వెంటనే చెప్పండి. సో రేపటిదాకా బాయ్ బాయ్.